శుభోదయం విద్యార్థులారా, మనం ఇప్పుడు 7వ తరగతికి సంబంధించిన ద్వితీయ భాషలో 4వ పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాం. ఇంతకు ముందు వరకు 3వ పాఠ్యాంశం చెప్పుకున్నాం కదా, మీ అందరు విన్నారు కదా మేడారం జాతర గురించి. ఇప్పుడు మనము 4వ చెప్పుకోబోతున్నాం. మీ దగ్గర పాఠ్య పుస్తకాలు అంటే తీయండి విద్యార్థులారా. ఇక్కడ చూడండి, మనకి చిత్రపటం ఇచ్చారు. ఈ చిత్రపటంలో ఏముంది? తాతయ్య గురుక పెడుతూ నిద్రపోయాడు కదా. ఎస్, తాత గురుక పెడుతూ ఈ విధంగా గురుకని ఇలా ఇచ్చారనమాట. ఈ విధంగా గురుక పెడుతూ నిద్రపోయాడు. ఒక అమ్మాయి ఇక్కడ నించుని చూస్తుంది అనమాట, గురుక సౌండ్ శబ్దం వింటూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా బస్సు ఎక్కుతూ ఉన్నారనమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, త్వరగా ఎక్కేసి కిటికి పక్కన కూర్చుంది. తాత ఏం చేస్తున్నాడు, ఎక్కుతూ ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడ కూడా ఒక అతను ఎక్కుతున్నాడు. మళ్ళీ ఒక ఆవిడనేమో తన నెత్తిపైన ఒక మూటను పెట్టుకొని ఎక్కుతూ ఉందనమాట. చూడండి విద్యార్థులారా, మనకు పాఠ్యాంశం ఏ విధంగా ఇచ్చారో, వేమిలాడ జాతర వచ్చే ఎర్ర ఎర్ర బస్సు వచ్చే బుర్రు బుర్రు మంటూ వచ్చే తుస్సు తుస్సుమని ఆగే బుర్ర మీసమున్న తాత బస్సులోన దూరినాడు కిటికీ పక్క సీటులోన గుర్రు కొడుతూ గురుక పెట్టి అది చూసి చిన్న పాప కిస్స కిస్స నవ్వసాగే. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నారనమాట, ఒక గుర్రమీసాల తాత ఉన్నాడనమాట. తాత ఏం చేశాడు, అయితే ఇక్కడ వేములవాడ జాతర వచ్చిందంట. వేములవాడ జాతర వచ్చింది, వస్తే ఏం చేసినారు అందరూ, ఎర్ర బస్సు వచ్చి ఆగింది. ఆగగానే బుర్రు బుర్రు అంటూ వచ్చి ఆగింది. ఆగగానే తుస్సు తుస్సు అని ఆగింది, తుస్ అని ఆగింది అనమాట. ఆగగానే గుర్రమీసం ఉన్న తాత ఏం చేశాడు, ఇక్కడ చూడండి మనకి గుర్రమీసాలు ఉన్న తాత అంటే తాతకు మీసాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ తాత ఏం చేశాడనమాట, బస్సులోన దూరినాడు. దూరి ఏం చేసినాడు, కిటికి పక్కన సీట్లో కూర్చున్నాడు. కూర్చొని గురుక పెడుతూ ఉన్నాడనమాట. అది చూసిన చిన్నపాప ఇక్కడ ఇచ్చారు కదా, ఆ చిన్నపాప ఏమైంది, కస్స కస్స నవ్వుతుందంట, కిస్స కిస్స నవ్వసాగిందంట. అయితే మనకి పాఠ్యాంశం ఇదే విద్యార్థులారా, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, మనము ప్రశ్న జవాబులు చూసుకుందాము. మనము మొదట ప్రశ్న ఏమిచ్చారనమాట, బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి, బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి వాటి గురించి చెప్పండి అని ఇచ్చారు. బస్సులోనికి ఎక్కుతున్న ఒక వృద్ధుడు, నడి వయసు పురుషుడు, నెత్తిన మూటతో ఒక స్త్రీ, ఒక బాలుడు, బస్సులోన కూర్చొని ఒక బాలిక కనిపించింది. ఆగిన బస్సులో ఎక్కటానికి కింద పడుతున్న వారు ముందు నేనంటే నేను అని ప్రయత్నిస్తున్నారు. గురక పెడుతున్న తాతను చూసి బాలుడు బాలిక నవ్వసాగింది. అయితే మనకి బస్సు ఎవరెవరు అని చెప్తున్నా నేను, బస్సులో ఎక్కుతున్న ఒక వృద్ధుడు ఉన్నాడు. ఒక వృద్ధుడు అంటే ఏజ్ పర్సన్ అనమాట. తాతయ్య అంటే ఏజ్ ఉంటుంది కదా, తనని వృద్ధుడు అని, నడి వయసు ఉన్న పురుషుడు అని, మళ్ళీ నెక్స్ట్ నెత్తి మీద మూటతో ఒక స్త్రీ ఉందని, ఒక బాలుడు ఉన్నాడని, బస్సులో కూర్చుని ఒక బాలిక ఉందని, ఇట్లా బస్సులో ఎక్కేటప్పుడు కింద మీద ఇట్లా నేను మొదట అంటే నేను మొదట అనుకుంటూ ఎక్కుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ఒక అవన్నీ చూసి గురుక పెడుతూ తాతయ్య వెళ్ళి కూర్చోగానే, గురుక పెడుతూ కూర్చోగానే పడుకోగానే బాలిక చూసి నవ్వుతుంది అనమాట. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, 2వ ప్రశ్న చూడండి. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి దృశ్యాలు కనిపిస్తాయి? బస్సులో ప్రయాణం చేసేటప్పుడు హుషారుగా ఉంటుంది. కొత్త ప్రదేశాలు మనకు సంతోషాన్ని ఇస్తాయి. పక్కనున్న చెట్లు, పుట్టలు, గుట్టలు వేగంగా వెనుకకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. దూరంగా ఉన్న వస్తువులు, ఉన్న మనుషులు, చెట్లు, వస్తువులు చుక్కలాగా కనిపిస్తాయి. దగ్గరయ్యే కొద్దీ వాటి సహజ రూపం తెలుస్తుంది. దట్టంగా ఉన్న చెట్లు దేంది సమూహము దగ్గరకు అయ్యే కొద్దీ, దూరంకి అయ్యే కొద్దీ దగ్గరగా ఉండి భూమి గుండ్రంగా ఉంది అనే భావన కల్పిస్తున్నట్లు, చెట్లు, చేమలు, ఇల్లు, పశువులు గుర్రున పరిగెత్తుతుంటాయి, ఇట్లా గుర్రును పరిగెత్తుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ 2వ ప్రశ్న ఏమి ఇవ్వడం జరిగింది, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి దృశ్యాలు అంటే మనకి బస్సులో వెళ్ళేటప్పుడు ఏమేమి కనబడతాయని అడుగుతారు. అయితే మనము బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బాగా హుషారుగా మనం ప్రయాణం చేస్తాము, అది మనసు ప్రశాంతంగా ఉంటుంది. పక్కనున్న చెట్లు, చేమలు, గుట్టలు ఇవన్నీ వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అయితే మనుషులు, చెట్లు, వస్తువులు వచ్చేసి ఒక చుక్కలాగా, చిన్న వస్తువులాగా కనిపిస్తారు అని అంటుందన్నమాట. దట్టంగా ఉన్న చెట్లు సమూహము దూరమయ్యే కొద్దీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. భూమి గుండ్రంగా ఉన్నట్టు అనే భావన కూడా కల్పిస్తుంది అనమాట. చెట్లు, చీమలు, ఇల్లు, పశువులు గిర్రున పరిగెత్తుతున్నాయేమో అని అనిపిస్తుంది. 3వ ప్రశ్న చూడండి విద్యార్థులారా, మనకి ఏమిచ్చారు,
నీకు నవ్వు తెప్పించిన ఒక సంఘటనని చెప్పండి అని అన్నారు. ఒకసారి నేను మా ఊళ్ళో వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నా. జనం బాగా ఉన్నారు, బస్ ఫుల్ అవుతుందేమో నేమో ఎలాగో అని అనుకుంటుండగానే బస్సు రానే వచ్చింది. ప్రయాణికులంతా ఒకసారిగా తోసుకుంటూ బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు, తోపులాటల మధ్య ఆ ప్రాంతం పాకిస్తాన్ బోర్డు లాగా అనిపించింది. కాసేపు ఎటకేలకు కష్టం మీద బస్సు అయితే ఎక్కగలిగాను. కానీ కాలు సర్దుకోవటానికి కూడా స్థలం లేకుండా కిక్కరేసినంత ఉంది. చెమటలు కక్కుతున్నట్టు అందరూ గాలి మీద జాలి పడలేనంత కాస్త ఫ్రీగా ఉంటే బాగుండు, వచ్చే స్టాప్లో జనం దిగితే బాగుండు అని మనసు కోరాటం మొదలు పెట్టింది. ఎక్కే జనం దిగే జనంతో రద్దీగానే ఉంది బస్. సగం దూరం చేరేసరికి జనం మెల్లమెల్లగా తగ్గసాగారు. అమ్మయ్య అని మనసు ఊరట పడింది. కానీ తృప్తిగా అంతెక్కడిది నుండి మళ్ళా కాళ్ళు నొప్పులు పుట్టాయి. సీట్లు దొరికితే బాగుండు అనిపించింది. కాసేపటికి సీట్లు దొరికాయి, పర్వాలేదనిపించింది. ఎక్కడో అసంతృప్తి, కిటికీ పక్కన సీటు దొరికితే ఇంకా హాయిగా గాలి వస్తుంది అనిపించింది. ఇంతలో నేను దిగాల్సిన స్టాప్ రానే వచ్చింది. అసంతృప్తికిగా దిగాను. నాకు ఆ ఆలోచన గుర్తుకొస్తే నవ్వు పుడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఒక సంఘటన అనేది వివరించడం జరిగింది. బస్సు ఊర్లో ఒక బస్సు ఉందనమాట. ఆ బస్సు ఎక్కేటప్పుడు అది జనాలు చాలా ఎక్కువగా ఫుల్ రద్దీగా ఉంది. అయినా ఏదో ఒక విధంగా బస్సు అయితే ఎక్కాము. ఎక్కిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే పాకిస్తాన్ బార్డర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నట్లుగా ఉందనమాట. చిన్నపిల్లల అరుపులు ఏడుపులు ఈ విధంగా ఉంది. అయినా మొత్తానికైతే బస్సు ఎక్కాము. ఎక్కితే ఎక్కినప్పుడు కాళ్ళు కూడా పెట్టుకోలేనంత స్పేస్ కూడా లేదు అని చెప్తారు. గాలి కూడా రాలేనంత గా ఉందని చెప్తున్నారు అనమాట. అయితే కొంతసేపటికి కొంతమంది దిగిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉమ్మయ్య అనుకునే విధంగా ఉంది. దాని తర్వాత బస్ సీట్ దొరికితే బాగుండు అనుకుంది అనమాట. తను అనుకోగానే కొద్దిసేపటికి సీట్ కూడా దొరికింది. కానీ కొంచెం ఏదో తనకి అసంతృప్తి అనమాట. ఎందుకు తనకి కిటికీ పక్కన దొరకలేదనమాట. కిటికీ పక్కన సీట్ దొరికితే బాగుండు అని అనుకుంది అనమాట. కానీ తను దిగాల్సిన షాప్ వచ్చేసింది, తను దిగేసింది. అసంతృప్తిగా దిగిందనమాట. అయ్యో అని అనుకుంటూ ఉందనమాట. తనకి అది గుర్తొచ్చినప్పుడల్లా తనకి నవ్వు వస్తూ ఉందని అంటుంది. ఇక నెక్స్ట్ చూడండి విద్యార్థులారా, మనకి పాఠ్యాంశంలో గేయం వాక్యాలు గేయంలో గుర్తించండి, కింద వాక్యాల కింద గీత గీయండి అన్నారు. అయితే బుర్రమీసాల తాత అని అన్నాడు. మన పాఠ్యాంశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇగో బుర్రమీసాల తాత అని ఉంది కదా ఈ విధంగా. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారు, ఎర్ర ఎర్ర బస్సు వచ్చే దాని కింద ఈ విధంగా. నెక్స్ట్ ఏమిచ్చారు, బస్సులోన దూరినాడు. బస్సులోన ఎవరు దూరినాడు, తాతయ్య దూరినాడు కదా. బస్సులోన మేములాడ బస్సులోన దూరినాడు ఇక్కడ. ఎస్, ఈ విధంగా మీరు అన్ని టిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమిచ్చారు చూడండి విద్యార్థులారా, ఒకే పదం పక్క పక్కన రెండుసార్లు వచ్చిన పదాల గేయంలో ఉన్నాయి కదా, వాటిని గుర్తించి వాటిని కింద రౌండప్ చుట్టండి అని చిరు. ఎర్ర ఎర్ర, బుర్రు బుర్రు, ఇట్లా ఏవేవి వచ్చినాయో దానికి రౌండప్ చుట్టమని చెప్తున్నారనమాట. ఏవేవి ఇక్కడ, ఎర్ర ఎర్ర రౌండప్, బుర్రు బుర్రు, నెక్స్ట్ తుస్సు తుస్సు, ఈ విధంగా రౌండప్ చుట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేమిచ్చారు, కింద జతపరచమని ఇచ్చారు చూడండి. గేయం ఆధారంగా కింద పదాలను జతపరిచి రాయండి. మొదట ఏమిచ్చారు, బొర్రు తాత, చిన్న పాప, ఎర్ర ఎర్ర, వేములాడ, బస్సు వచ్చే, గుర్రు పెట్టే, జాతర వచ్చే, నవ్వసాగే, ఈ విధంగా ఇచ్చారు. మనం ఏ విధంగా రాస్తాము, బొర్ర తాత గుర్రు పెట్టే, చిన్న పాప నవ్వసాగే, ఈ విధంగా ఇట్లా. నెక్స్ట్ ఎర్ర ఎర్ర బస్సు వచ్చే, వేములాడ జాతర వచ్చే, ఈ విధంగా మీరు రాయండి. నెక్స్ట్ విద్యార్థులారా చూడండి, మనకి ఇక్కడ ఏమిచ్చారు చూడండి, బొమ్మల సరియగు పదాలను గుర్తించి రౌండప్ చుట్టండి. మనకేమిచ్చాడు ఇక్కడ, మర్రి చెట్టు కదా, ఊడల మర్రి చెట్టు ఇచ్చాడు కదా. మర్రి ఊడా ఇచ్చారు, మండ్ర ఊడా అని ఈ విధంగా ఇచ్చారు. దీనికి మర్రి ఊడా అని రౌండప్ చుట్టండి. తర్వాత బస్సు కదా, ఇది బస్సు కదా, బుస్సు అని ఇచ్చారు. మనకు బస్సు రౌండప్, ఇది ఐస్ క్రీమ్ కదా, ఎస్ ఐస్ క్రీమ్కి ఈ విధంగా చుట్టండి.
నెక్స్ట్ వన్ ఇదేంది వజ్రం కదా వజ్రంకి సున్నా చుట్టండి నెక్స్ట్ వన్ మిక్సీ కదా మిక్సీకి రౌండ్ అప్ చుట్టండి అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు కింద పదాలను ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయమని ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ జవాబులు ఇచ్చారు మనము ప్రశ్నలు తయారు చేయాలి ప్రశ్నలకు ఏమేమి ఉపయోగపడతాయి ఏమి ఎవరు ఎలా ఇది కదా చూడండి తన జవాబులు ఏమిచ్చాడు మొదటిది పర్సులో రూపాయలు ఉన్నాయి పర్సులో రూపాయలు ఉన్నాయంటే ప్రశ్న ఏమొస్తుంది పర్సులో ఏమి ఉన్నాయి కదా క్వశ్చన్ మార్క్ కదా ఎస్ నెక్స్ట్ రహీం ఆగ్రా చూశాడు రహీం ఆగ్రా చూశాడంట మనం ఏం ప్రశ్న ఏం అడుగుతాము రహీం ఏం చూశావు అని అడుగుతాం కదా ఎస్ ప్రశ్న అస్సాంలో తేయాకు దొరుకుతుంది అస్సాంలో తేయాకు దొరుకుతుంది మనం ఏం రాస్తాం అస్సాంలో ఏం దొరుకుతుంది కదా విద్యార్థులారా ఎస్ ప్రవీణ్ కదా రాశాడు ప్రవీణ్ ఏం రాశాడు నెక్స్ట్ లస్సీ పెరుగుతో తయారవుతుంది లస్సీ ఎలా తయారవుతుంది ఈ విధంగా నెక్స్ట్ వన్ చూడండి విద్యార్థులారా మనకి ఏమిచ్చారో చూడండి ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు గల్లల్లో అక్షరాలు ఇచ్చారు మనం దాంతో కొన్ని పదాలను తయారు చేయాలి ఇక్కడ మొదట ఇచ్చారు శ్రీను అని ఇచ్చారు మనం ఏం రాసాము వెర్రి రాయొచ్చు కదా వెర్రి మళ్ళా నెక్స్ట్ బస్సు ఇదేంది ఇంకా ఇంకేమని రాయొచ్చు లస్సీ అని రాయొచ్చు కదా ఎస్ లస్సీ ధనస్సు ధనస్సు రాయొచ్చు కదా ఈ విధంగా ధనస్సు మళ్ళా మొహరం రాయొచ్చు కదా ఎస్ మొహరం పండగ పేరు ఉషస్సు రాయొచ్చు కదా ఉషస్సు ఈ విధంగా కస్సు కస్సు కూడా రాయొచ్చు కస్సు బుస్సు యశస్సు మొహరం వెర్రి ఇక్కడ ఉంది కదా వెర్రి వెర్రి అస్సాం ఈ విధంగా రాయండి నెక్స్ట్ కింద పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఆంధ్రప్రదేశ్ బొర్ర గృహలు ఆంధ్రప్రదేశ్లో గలవు అట్లే విధంగా ఏమిచ్చారు తాత బొర్ర తాత గుర్రు పెడుతున్నాడు ఆగ్రా తాజ్మహల్ ఆగ్రాలో ఉంది ఊరు బస్సు ఊరికి వెళ్ళాలంటే బస్సు ప్రయాణం చెయ్యాలి ఆ విధంగా రాయండి లేదంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణ సాధనం బస్సు సొంత వాక్యాలు అంటే మనం ఓన్గా రాయడం పాము బుస్సు పుట్టలో పాము కదిపితే బుస్సుమని లేస్తుంది పులి గాండ్రిస్తూ విన్న వారికి వన్నులో వణక వస్తుంది అయితే ఇక్కడ ఏమంటారు బస్సు బొమ్మను గీసి రంగులు వేయండి దాని గురించి నాలుగు వాక్యాలు రాయండి అంటారు మనకి ఇక్కడ బస్సు చిత్రం ఇచ్చారు కదా ఇది ఇచ్చారు కదా ఇది ఇక్కడ మీరు ఇక్కడ వేయండి దాని గురించి నేను నాలుగు వాక్యాలు చెప్తాను చూడండి ఇక్కడ ఏమిచ్చారు మనిషికి భూమి మీద సౌకర్యమైన ప్రయాణ సాధనం బస్సు ఒకటి తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలకు చేరే సాధనం బస్సే దీనిలో పల్లె బస్సులు ఆర్టీసీలు ఎక్స్ప్రెస్లు లగ్జరీ డిలక్స్ అని ఖర్చు కొలది సౌకర్యవంతంగా ఉంటాయి బస్సు నడిపే వారిని డ్రైవర్ అని టికెట్లు ఇచ్చేవారిని కండక్టర్ అని అంటారు అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారనమాట మనము బస్సు గురించి రాయాలంటే నాలుగు వాక్యాలు బస్సు మనకు సౌకర్యవంతమైన సాధనం అని ప్రయాణ సాధనం అని బస్సు దూర ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మనము బస్సును సౌకర్యవంతంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని బస్సులో అనేక రకాలమైన బస్సులు ఉంటాయని ఆర్టీసీ బస్సు అని పల్లె వెలుగు బస్సు అని ఎక్స్ప్రెస్ అని డిలక్స్ అని లగ్జరీ అని ఇట్లా ఖర్చుతో కూడుకొని సౌకర్యవంతంగా వెళ్ళే బస్సెస్ ఉంటాయని బస్సు నడిపే వారిని డ్రైవర్ అని టికెట్ని ఇచ్చేవారి కండక్టర్ అని అంటారు అయితే మనకి ఇక్కడ అర్థాలు కూడా ఇచ్చారు విద్యార్థులారా చూడండి అర్థాలు వచ్చేసి ఎర్రవైనా ఎర్రని బుర్రు బుర్రు ఇంజను శబ్దం తుస్సు తుస్సు ఇంజను ఆపేటప్పుడు వచ్చే శబ్దం బుర్ర మీసం పెద్ద మీసం తాత తల్లి తండ్రి దూరినాడు కూర్చున్నాడు బుర్రు గురక శబ్దం కిస్స నవ్వేటప్పుడు వచ్చే శబ్దం వచనాలు రాయండి ఏకవచనం బహువచనం అంటే ముందు ఏకవచనం అంటే ఏంటి బహువచనం అంటే ఏంటో తెలుసుకుందాం ఏకవచనం అంటే ఒకే వస్తువు ఉంటే దాన్ని ఏకవచనం అని అనేకమైన వస్తువులు ఉన్నాయనుకోండి దాన్ని బహువచనం అని అంటారు ఉదాహరణకి ఒక పెన్సిల్ ఒకటే ఉంది పెన్సిల్లు అనేకం ఉండే దాన్ని బహువచనం అని అంటారు మనకి కొన్ని ఇచ్చారు చూద్దాం బట్టి బస్సు ఒకటే కదా విద్యార్థులారా ఒకటి ఏకవచనం బస్సులు అనేకం కాబట్టి బస్సులు తాత ఒకరే తాతలు ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు జాతర ఒకటే జాతర జాతరలు అనేకమైన జాతరలు అవుతున్నాయంట కిడికి ఒకటే కిడికి ఇక్కడ
కిటికీలు అనేకమైన కిటికీలు రెండు మూడు కిటికీలు ఉన్నాయి. పాప ఒక్కతే పాప, పాపలు ఎక్కువ మంది పాపలు ఇద్దరు ముగ్గురు. నవ్వు నవ్వులు నవ్వుతూ ఒక్కతను నవ్వుతున్నాడు, ఇక్కడ నవ్వులు ఎంతోమంది నవ్వుతూ ఉన్నారు. మీసం మీసాలు మీసములు అని ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి మనకి దీంట్లో వచ్చేసి ఇంకా ఉన్నాయి. కింద వచ్చేసి కింద పదాలు వాక్యాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి అని ఇచ్చారు. కర్ర సరస్సు బుర్రే వయస్సు తొర్రి కసు కసుబుసు ముహరం లెస్స గొర్రే యశస్సు వెర్రి తుస్సు చిర్రగునే అస్సాం కర్రే ఆవు ధనస్సు బుర్రు బుస్సుమని బుర్ర కథ బస్సు మర్రి కూడ శిరస్సు చుర్రు కొర్ర మీను తొర్ర లస్సి జెర్రి ఉసస్సు గుర్రు విస్సు విసుర్ర విసుర్రాయి. ఈ విధంగా ఇవి ఇచ్చారనమాట. ఇక్కడ ఏమి ఇచ్చిండు, బుర్రు తాతకు బుర్రె మీస తొర్రె తొర్రే అట్లా చిన్న చిన్న పదాలు అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి విద్యార్థులారా. ఇప్పుడు మనము కింద పదాలలో గీత గీసిన అక్షరాలకు మధ్య తేడాను గమనిస్తూ రాయండి. ఇక్కడ మొహరం అన్నారు, రాకి రావతి ఇవ్వలేదు, ఇక్కడ రాకి రావతి ఇచ్చారు మొహరం. సేమ్ చిరాగునే ఇచ్చాడు కానీ అసలు మామూలుగా చిర్రగునే. బుర్ర కథ ఇక్కడ బుర్ర, రాకి రావతు ఇవ్వలేదు, బుర్ర కథ. యశస్సు సావత్ ఇక్కడ, లస్సి సావత్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు. ఇది రాంగ్ ఇది రైట్ అన్నమాట. బుస్సుమని అదేవిధంగా కస్సుమని తేజస్సు అర అర్ర బుర్ర బుర్ర చుర్రు చుర్రు జేరి జెర్రి ఈ విధంగా. నెక్స్ట్ సూచన ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారు రావతు. ఇప్పటి వరకు రావతు పదాలను సావతు పదాలను చూశారు కదా, అయితే ఇప్పుడు ఈ రెండు ఒత్తులను అవే అక్షరాలు కాకుండా వేరే అక్షరాల ఒత్తులను ఎలా రాయపలుకుతారో రాయండి. గొర్రె గొర్రే రే చక్రం చక్రం బస్సు బస్సు పర్సు బక్రీదు మొహరం. ఒక హల్లుకు వేరే ఒక హల్లు వస్తే చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటారు. చూడండి విద్యార్థులారా, ఒక ఒత్తుకి ఇంకొక ఒత్తు వచ్చింది. ఇప్పుడు బక్రీ ఇక్కడ ఇది రావత్తు కదా, రావత్తు వచ్చి చేరింది కాబట్టి అది సంయుక్త అక్షరం అవుతుంది. ఇక్కడ చూడండి కింద పదాలు తప్పు లేకుండా స్పష్టంగా ధారాళంగా చదవండి. చక్రం ఉగ్రహం గుండ్రాయి ద్రవ్యం ద్రవం వ్రతం బక్రీదు వజ్రం తండ్రి ఉద్రేకం అబ్రాకం ఆగ్రా చక్రం ఆత్రం ప్రవాహం శ్రావణం శ్రవంతి తోటుపల్లు పత్తి ప్రేమ ఆశయం సహస్రం సీను మిక్సీ సబ్బడి సబ్సిడీ ఉత్సాహం అప్సిగుడ పర్సు జల్సా రిహార్సల్ పర్సనల్. ఈ విధంగా చదివాం కదా విద్యార్థులారా. నెక్స్ట్ మనము నెక్స్ట్ తరగతిలో చెప్పుకుందాం విద్యార్థులారా. ఓకేనా, ధన్యవాదాలు విద్యార్థులారా.